వాయిస్ అయినా వస్తుందా? ఓం గురుదేవ్, ఓం గురుదేవ్, ఓం గురుదేవ్. హరిభారత్ యాత్ర పరిభారత్. సో ఈరోజు ప్రత్యేకంగా విశ్వకర్మ విరాట్ విశ్వకర్మ జయంతి, అందులో ప్రత్యేకంగా మనకు గౌరవ ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ బర్త్డే. సో 71 సంవత్సరాలు చాలా విశేషమైంది. ఆయన 11వ తారీఖు పుట్టాడు. ఈరోజు 71 సంవత్సరం, ఎటు చూసినా 8 వస్తుంది. సో ఈరోజు మనం స్పెషల్ క్లాస్గా సో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి తెలుసుకోబోతున్నాం. ఏమేమి ఒక వ్యక్తి ఒక డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినప్పుడు ఏమేమి విజయాలు సాధిస్తారు, ఏంటిది తన జీవితం మనగడ అంటే ఇంత న్యూమరాలజీ ఇంత సత్యంగా చెప్తుందా, ఇది నిజం చెప్తుందా, ఎట చెప్తుంది, జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి మనం తెలుసుకోబోతాం. ఈరోజు ప్రత్యేకంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 20 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఓటమిని చూడని వ్యక్తి. ఈరోజు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఈయనది ఒక రాముని లెక్క, ఒక శ్రీకృష్ణుని లెక్క, ముందు తరాలు మన పిల్లలు మన మనమళ్ళు మనమరాళ్ళు అంటే చెప్పుకుంటారు. అంటే మనుషుల్లో మనిషి అయి ఉండి సామాన్య టీ కొట్టు నుండి ఈరోజు దేశ ప్రధానే కాదు ప్రపంచానికి శాంతిని పంచే ఒక లీడర్గా ఎలా తయారడు, ఈరోజు మనం లెసన్ తెలుసుకోబోతాం. అందులో మనం గురు ప్రార్థన చేసుకుందాం. గురు ప్రార్థన చేసుకొని చక్కగా మన యొక్క సూపర్ లీడర్ డైనమిక్ లీడర్ ప్రపంచానికి ఒక లీడర్గా తయారైన ప్రపంచంలో అతి శక్తివంతమైన వ్యక్తుల్లో నరేంద్ర మోడీ గారు ఒకరు. సో ఆయన గురించి తెలుసుకోవడానికి అర్హత ఉండాలి మనకు, మనకు ఒక అవకాశం ఉండాలి, అదృష్టం ఉండాలి, అది మీకు ఈరోజు ఉంది. సో అందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గురు ప్రార్థన చేస్తున్నాం. ఓంకార ఉచ్చరణ పితృను ఓంకార ఉచ్చరణ శరణం ఆ ఓంకార ఉచ్చరణ దైవర్ణం ఆ ఓం సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిః ఓం శ్రీ పద్మఋషి గురుభ్యో నమః. హరిః ఓం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ పద్మఋషి గురుభ్యో నమః. హరిః ఓం. ఓం సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం తీర్థయాత్ర వందనం మోక్షకారణం. ఇన్హేల్ డీప్లీ అండ్ ఎగ్జేల్ డీప్లీ. ఇన్హేల్ డీప్లీ అండ్ ఎగ్జేల్ డీప్లీ. ఇన్హేల్ డీప్లీ అండ్ ఎగ్జేల్ డీప్లీ. జెంట్లీ రాఫ్ యువర్ ఐస్ అండ్ క్లోజ్ ఆన్ యువర్ ఐస్. జెంట్లీ ఓపెన్ లైక్ ఏ లోటస్ ఫ్లవర్. Vibharat, happy world, rich Bharat, rich world, jai ho Bharat, yatra for Bharat. Welcome, grand welcome, Computer Profession Numerology course ki. So, chakkaga, 9 నెలలుగా ఈ కోర్సులు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి నిరంతరంగా. సో అందరికీ మనం ఈరోజు విశ్వకర్మ అంటే ఒక ఆది గురువుగా ప్రపంచానికి ఒక గుళ్ళు గోపురాలు, ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ ఇంజనీర్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ ఇంజనీర్ ఇన్ ద వరల్డ్. పతాంజలి అంటే ఫస్ట్ యోగా, ఫాదర్ ఆఫ్ ది యోగా. అదేవిధంగా కపిల మహర్షి సంఖ్యాశాస్త్రం, ఫాదర్ ఆఫ్ ది సంఖ్యాశాస్త్రం. అలానే ఫస్ట్ ఇంజనీర్ అంటే విశ్వకర్మనే, విశ్వకర్మ ఫస్ట్ ఇంజనీర్ ఇన్ ద వరల్డ్ విశ్వకర్మ. సో అందుకోసమే ఈరోజు మరి ఆ విశ్వకర్మ జయంతి రోజు మరి విశ్వానికి ఆదర్శమైన ఒక లీడర్ గురించి తెలుసుకోబోతున్నాం. వావ్, విశ్వానికి ఆదర్శమైన ఒక లీడర్ గురించి తెలుసుకోబోతున్నాం, ఫెయిల్యూర్ ఎరగని ఒక లీడర్ గురించి తెలుసుకోబోతున్నాం. 20 సంవత్సరాలు అధికారంలో ఉన్న వ్యక్తి ప్రపంచంలో 20 సంవత్సరాలు కంటిన్యూ ఏ వ్యక్తి లేడు. చరిత్ర మొత్తం తీసుకోండి, హిస్టరీలో చరిత్ర మొత్తం తీసుకోండి, 20 సంవత్సరాలు కంటిన్యూగా పవర్లో ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి హానరేబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్, ఓన్లీ వన్ అండ్ ఆల్. ఇట్లా ఉంటారని కూడా చెప్పలేదు. ఇంకా ఫ్యూచర్లో ఇట్లా కంటిన్యూ ఎవరికి రాదు, ఎవరికి రాదండి. అలాంటి ఒక డైనమిక్ అండ్ పవర్ఫుల్ వ్యక్తి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి
ఎన్ని సంవత్సరాలు? నాలుగు నాలుగు ఐదు సంవత్సరాలు అనుకుంటా. ఐదు ప్రధానమంత్రి కాలేదు కదా, ప్రధానమంత్రి కాలేదు కదా. సో అట్లా చాలా ఉన్నాయి. సో అట్లా కంటిన్యూగా మనకు ఒక లీడర్ అనేది ఆ ఉండడం లోకల్లో ఉండడం కాదు. ఒక సర్పంచ్ కూడా 46 సంవత్సరాలు ఉన్నారు మా దగ్గర, మైపునార్లో 46 సంవత్సరాలు కంటిన్యూగా 46 సంవత్సరాలు ఉన్నారు. కానీ దేశానికి, ప్రపంచానికి తెలిసిన లీడర్ కావాలి కదా, ప్రపంచానికి తెలిసిన లీడర్ కావాలి కదా. సో అందుకోసం అన్ని క్వాలిటీస్ అందిపుచ్చుకొని ఈరోజు ఆయన గురించి తెలుసుకోపోదాం. చలో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే విశ్వనాథాయ. మనీ ఎక్సైజ్ చేయండి. సో డాలర్ చూడండి, మన యొక్క 2000 రూపాయల నోటు చూడండి. సో ఏది చేంజ్ చేసినా లైఫ్లో ఆయన అన్ని గమనించి చేంజ్ చేశాడు. ఈరోజు 2000 రూపాయలు మన భారతదేశానికి రావడానికి ఓన్లీ 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 పింక్ కలర్లో ఉండడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. దీని వెనుక ఏనుగులు పెట్టాడు, అంతరిక్షం అంతా ఎత్తిగెదగాలన్నాడు, నెమలీకలు పెట్టాడు. ఎక్కడ నెమలీక ఉంటుందో, ఎక్కడ నెమిలి ఉంటుందో, ఎక్కడ ఏనుగు ఉంటుందో అక్కడ విజయాలు ఉంటుందని చెప్పాడు. తర్వాత ఇంకో శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయం ఉంటుందని చెప్పాడు. మనకి ఇంద్రుని దగ్గర ఉంటుంది కదా, ఇంద్రుని దగ్గర ఎవరుంటారు, ఏనుగు ఉంటుంది ఇంద్రుని దగ్గర. సో వైట్ ఏనుగు ఉంటుంది అన్నమాట. సో అట్లా ఇవన్నీ డిజైన్ చేశారు. సో గాంధీ బొమ్మ ఇక్కడ ఉంటే ఇక్కడ మార్చాడు. ఎందుకు మార్చాడంటే ఆయన ఫాలో చేశాడు, అదే ప్రపంచవ్యాప్తంగా ఈ డాలర్ ఏంది, దీని కథ ఏంది, వీళ్ళు ఎటు చూస్తున్నారు, మనం ఎటు చూస్తున్నాము, మనం ఎందుకు వెనకబడుతున్నాము. సో దీని మీద ఈ డాలర్ మీద ఏముంది తెలుసా అండి, ఈ డాలర్ మీద ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ఉంది, ఈ డబ్బునే నమ్ముతాము, ఇదే దైవం అని ఉంది. సో అట్లనే మన దాని మీద సత్యమేవ జయతే ఉంటుంది, సత్యమేవ జయతే ఉంటుంది మన దాని మీద. సో ఇవన్నీ చూసి మరి మార్చాడు ప్రపంచంలోనే మరి భారత్ని విశ్వగురువుగా తయారు చేయాలని. అయితే ఇది మార్చినప్పుడు ఆ డేట్ 8 నవంబర్ 2016. సో దానివల్ల కష్టాలు వచ్చినాయి, డేట్ వల్ల కష్టాలు వచ్చినాయి కానీ ఈ దీని వల్ల కాదు. సో అందుకోసమే మిత్రులారా, మనము మన జీవితంలో ఆర్థిక లోటు అనేది చాలా చాలా ఒక వ్యక్తిని కుదేలు చేస్తుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఈవెన్ గ్రామంలో వార్డ్ మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మనది కూడా. సో అందుకోసమే ప్రతిరోజు కూడా మీకు న్యూమరాలజీతో మనీ ఎక్సర్సైజ్ చేయమంటున్నాను. సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, ఐ లవ్ మోర్ మనీ అని మనీ ఎక్సర్సైజ్ మీకు నేర్పుతూ నేను నేర్చుకుంటూ మీకు చెప్తున్నాను. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్, డబ్బుకు లోహం దాసోహం, మూడు ఉంటేనే విజయాలు సాధిస్తారు, మూడు ఉంటేనే విజయాలు సాధిస్తారు. ఇప్పుడు అంతా మారబోతుంది, రాజకీయం ఇంతకు ముందులాగా ఉండదు, ఇప్పుడు మారబోతుంది రాజకీయం. ఏం మారబోతుంది అంటే, నేను నిన్ననే మన స్టేటస్లో పెట్టాను, పంచాయతీ అంటే మనకు పంచాయతీ అంటే సర్పంచ్గా మీరు నామినేట్ చేయాలనుకుంటే, రేపు ఫ్యూచర్లో పంచాయతీలో నువ్వు సర్పంచ్గా ఎలక్షన్ నువ్వు పోటీ చేయాలంటే నీకు కంపల్సరీ 10వ తరగతి ఉండాలి. 10వ తరగతి కూడా పాస్ కాని వ్యక్తులు ఆ గ్రామాన్ని ఎలా ఉద్ధరిస్తారు? రేపు ఫ్యూచర్లో రాబోతుంది ఏ ఒక చట్టం రాబోతుంది. ఏం చట్టం రాబోతుంది? ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం డిగ్రీ అర్హత ఉండాలనే చట్టం రాబోతుంది. చూడండి మీరు ఊర్లో. తర్వాత అమెరికాలో కానీ వేరే దేశాల్లో కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తి 58 సంవత్సరాలకు 60 సంవత్సరాలలోపు రిటైర్మెంట్ అయినప్పుడు మరి సుప్రీంకోర్టు మనకు జడ్జే మనకు రిటైర్మెంట్ అయినప్పుడు మరి ఈ రాజకీయ నాయకులు 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు కారు ఎక్కరాదు దిగరాదు, వాళ్ళనే ఒకరు పట్టుకోవాలి. వీళ్ళు ఎట్లా లీడర్స్ తయారవుతారు, వీళ్ళు ఎట్లా రూల్ చేస్తారు, ఇది ఒక చట్టం రాబోతుంది. తర్వాత వంశపారంపర్యంగా ఎవరు కూడా పోటీ చేయకూడదు అనేది చట్టం రాబోతుంది. ఇవన్నీ జరుగుతాయి రేపు ఫ్యూచర్లో. ఇవన్నీ నేను ఢిల్లీలో 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేసినప్పుడు ఇవన్నీ మేము చర్చించుకున్నాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్లో, అశోక్ నగర్లో ఇవంతా మాకు ట్రైనింగ్ జరిగింది. 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేశాం ఢిల్లీలో ఈ రాజకీయం ఏంటిది, రేపు ఏం మారబోతుంది అని. సో అలానే ఒక వ్యక్తి ఒకసారి 2 సార్లు పోటీ చేసిన తర్వాత మళ్ళీ పోటీ చేయకూడదు, అది గెలిచినా గెలవకున్నా. ఇట్లాంటి చట్టాలు తీసుకొస్తే అవినీతి ఉండదు, అవినీతి ఉండదు, వాడు మళ్ళీ సంపాదించుకోవాలనే ఆలోచన ఉండదు, మంచిగా చేయాలని చూస్తుంటాడు. ఖచ్చితంగా ఇవన్నీ మార్పులు రాబోతాయి. సో ఒక వ్యక్తి ఖచ్చితంగా డిగ్రీ చదివి ఉండాలి, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. సో ఇట్లాంటి రూల్స్ రేపు ఫ్యూచర్లో వస్తాయి. ఎందుకంటే అందరికి తెలిసిపోయింది, మీడియా ద్వారా కానీ ప్రపంచానికి అందరికి తెలిసిపోయింది. సో ఈరోజు మనం ప్రముఖ నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్రలో ఏమేమి జరిగినాయి, ఎట్ల జరిగినాయి, ఆయన ఆ స్థాయికి ఎదగడానికి కారణాలు ఏంటిది, అవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. సో ఈరోజు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు మన సృష్టి పోయినాయి.
ఎన్నో బ్యాచ్లు వచ్చాయి పోయినాయి, కానీ మనం జనవరి జనవరి మనం 1వ తారీఖు స్టార్ట్ చేశాము. జనవరి 1వ తారీఖు మనం స్టార్ట్ చేశాము. సో 1వ తారీఖు స్టార్ట్ చేసిన నుంచి మరి ఈరోజు దాదాపుగా 9 నెలలు పూర్తి అయిపోయింది. 9 నెలలు పూర్తి అయిపోయింది. ఆ 9 నెలల్లో మీ బ్యాచ్కే నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు జరుపుకునే ఒక అవకాశం, ఆ సబ్జెక్ట్ చెప్పుకునే అవకాశం వచ్చింది. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం నరేంద్ర మోడీ గారు ఎట్లా స్టార్ట్ చేసిండు జర్నీ, ఆయన ఆయన డేట్ ఆఫ్ బర్త్లో సంఖ్యలు ఏ విధంగా మనకు కనిపిస్తున్నాయి, ఏం చేసినాయి, అవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. సో ఆయన డేట్ ఆఫ్ బర్త్లో 11వ తారీఖు 9వ నెల 1950లో పుట్టాడు. సో ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనము ఆయన డేట్ ఆఫ్ బర్త్ని లోషోగ్రీల్లో వేసుకుంటే ఏమేమి రహస్యాలు ఉన్నాయో చూద్దాం ఒకసారి. అసలు ఏంటిది ఈ రహస్యం ఏంటిది? 11వ తారీఖులో పుట్టిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అవుతారా? 11వ తారీఖులో పుట్టిన వాళ్ళందరూ సీఎంలు అవుతారా? 11వ తారీఖులో పుట్టిన వాళ్ళందరూ కూడా అందరూ కూడా పిఎంలు అవుతారా అవుతారా అని అనుకుంటే చెప్పుకోవచ్చు. మనకు ఒక కేసీఆర్ గారు, ఒక కేసీఆర్ గారు చూస్తే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. మొదటిసారిగా పోటీ చేసినప్పుడు ఓడిపోయిండు. మొదటిసారిగా పోటీ చేసినప్పుడు ఓడిపోయిండు కేసీఆర్ గారు. అదేవిధంగా మరి రోజా గారు గెలవలేరు, గెలిచింది తర్వాత 11వ తారీఖు. అదేవిధంగా మనకు తమిళనాడులో కూడా ఒక ముఖ్యమంత్రి గారు 11వ తారీఖులో పుట్టారు, మీకు అందరు తెలిసి ఉంటారు, తెలుసా? జయలలిత యొక్క గురువు గారు, రాజకీయ గురువు గారు. చెప్పండి ఎవరు? ఎంజీఆర్ 11వ తారీఖులో పుట్టారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా, ఈ రోజు నా కొడుకు కానీ మీ కొడుకు కానీ ఎవరైనా సరే మన ఇళ్లలో 11వ తారీఖులో పుట్టిందంటే వానికి రాజకీయ భవిష్యత్తు ఉందని చెప్పొచ్చా, ఉండదు అని చెప్పొచ్చా? ఉందని చెప్పొచ్చు. మరి ఉందని చెప్పినప్పుడు వాడిని ఎలా తయారు చేయాలి? నానా నువ్వు ఒక డాక్టర్గా, నువ్వు ఒక ఇంజనీర్గా అని అంటావా? నువ్వు ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా అని అంటావా? అనవు. నానా ఈ 11వ తారీఖులో పుట్టిన వాళ్ళందరూ రాజకీయ నాయకులుగా అభివృద్ధి చెందారు. ఒక జయప్రద, జయసుధ వీళ్ళందరూ 11వ తారీఖు. చూసుకోండి ఒకసారి, ఒక్కసారి హిస్టరీ తీసుకోండి. సో ఏం జరుగుతుంది అసలు ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఏముంది అని మనం తెలుసుకుంటే ఒకసారి లోషోగ్రీడ్ మనం వేసుకుంటే చూసుకోవచ్చు ఏమున్నది, ఈ డేట్ ఆఫ్ బర్త్లో రహస్యం ఏముంది లోషోగ్రీడ్ వేసుకుంటే. సో మనం లోషోగ్రీడ్లో చక్కగా ఏమేమి వచ్చినాయో చూసుకుందాం. లోషోగ్రీడ్లో ఏమేమి వచ్చినాయో చూసుకుందాం అసలు. సో లోషోగ్రీడ్లోకి వెళ్తే మనము నరేంద్ర మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్లో, సో 1 అనేది 2 సార్లు రిపీట్ అయింది, 9 అనేది 2 సార్లు రిపీట్ అయింది, అవునా కదా? సో అదేవిధంగా 5 అనేది మీకు కనిపిస్తూనే ఉంది, 5 అనేది ఒకటి కనిపిస్తూనే ఉంది. సో తర్వాత 7 అనేది కనిపిస్తూనే ఉంది, కనిపిస్తుంది కదండి, కనిపించిందా ఇవన్నీ మీకు? ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. 6 మనం 6 వేసామండి ఇక్కడ, 1, 2, 3, 4, 5, 6. కానీ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మంచి స్పష్టమైన, నేను మొదటి నుంచి చెప్తాను, మొదటి నుంచి ఏం చెప్తానండి, ఇదిగో బలరేఖ, ఇదిగో ఇది దృఢ సంకల్ప రేఖ, ఇదిగో ఇది దృఢ సంకల్ప రేఖ అంటాను నేను. ఇది ఎవరికైతే ఉంటుందో, ప్రపంచవ్యాప్తంగా ఒక బిల్ గేట్స్కి ఉంది అండి, ఒక ఏపీజే అబ్దుల్ కలాంకి ఉందండి, ఒక నరేంద్ర మోడీ సార్కి ఉంది, ఒక చిరంజీవికి ఉంది, ఒక కేసీఆర్కి ఉంది, ఒక కేసీఆర్కి ఉంది, ఒక చంద్రబాబు నాయుడుకి ఉంది, ఒక మెగాస్టార్ చిరంజీవికి ఉంది. సో ఈ విధంగా ప్రపంచాన్ని ఆకర్షించిన వ్యక్తుల్లో ఏపీజే అబ్దుల్ కలాం కాదంటారా మీరు? కాదంటారా? ఎక్కడో రామేశ్వరం, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అసలు ఆయన పాదాల దగ్గరకు వచ్చిందండి రాష్ట్రపతి భవన్. ఆయన కోరుకోలే, నేను రాష్ట్రపతి కావాలని అనుకోలే, ఇలా వచ్చింది. ఇది దీని యొక్క పవర్. సో ఆ పవరు ఇలా ఆయన పేరులో 37 నెంబర్ ఉంటుందండి, ఏపీజే అబ్దుల్ కలాం యొక్క పేరులో. మరి నరేంద్ర మోడీ గారి పేరులో 41 నెంబర్ ఉంటుందండి. సో ఈ విధంగా మనకి ఇక్కడ మీరు అనుకోవచ్చు, గురుగారు రాజకీయంలో రావాలంటే మరి 4 ఉండాలి, 3 ఉండాలి, 8 ఉండాలి కదండి, మరి ఇక్కడ మనకు అవి కనిపిస్తలేవు కదండి అని అంటారు మీరు. చూడండి ఇక్కడ 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 చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇక్కడ కనిపిస్తున్నాయా? 4 కానీ 4 కానీ 3 కానీ 8 కానీ ఉన్నాయా? కనిపిస్తున్నాయా? కనిపించలేవు. కానీ మ్యాజిక్ ఏంటంటే
పైనుంచి చూసే వ్యక్తులకు కనిపించదు, ఒక న్యూమరాలిస్టిక్ కనిపిస్తుంది. పైనుంచి చూసే వ్యక్తులకు కనిపించదు, ఒక న్యూమరాలిస్టిక్ కనిపిస్తుంది. ఈ లైన్ ఇప్పుడు ఎగిరిపోతుంది, ఈ లైన్ రెడ్గా ఉన్న లైన్ ఎగిరిపోతుంది. చూడండి ఒకసారి ఇలా ఎగిరిపోయింది. ఇప్పుడు ఆయన జన్మ సంఖ్య విధి సంఖ్యను మనం చూసుకుంటే, చక్కగా చూసుకోండి, జన్మ సంఖ్య విధి సంఖ్య చూసుకుంటే మనకు సో ఏమొస్తుందండి, 8 వస్తుంది. మరియు అండ్ 5 వస్తుందండి. సో అందుకోసమే ఇప్పుడు ఆ బలహీన రేఖ ఏదైతే రెడ్ వచ్చిందో ఆ స్థానంలో ఇదిగో చూడండి 8 వచ్చేసింది. మరొకసారి 5 వచ్చేసిందండి, మరొకసారి 5 వచ్చింది. చూసారా అలా వచ్చేసింది. తర్వాత ఇంకొక విషయం, మనకు మన టోటల్గా మళ్ళీ కువా నంబర్ ఎంత వస్తుంది గుర్తుందా? కువా నంబర్ ఎట్లా వస్తుందో, ఎంత వస్తుంది? ఇదిగో 10 + 5 = 15. 15 4 వస్తుంది, 4. సో 15 ఇప్పుడు మనకి ఏంటిదంటే 10 + 10 వస్తుంది + 5 ఎంత అయిందండి? 15. 15 అంటే ఏంటిది? 6 అవుతుంది. 15 6 అవుతుంది. సో మనకు 11 నుంచి 6 పోతే ఎంత వస్తుందండి? 5 వస్తుంది. మరి ఏం చెప్పారు మీరు? మళ్ళీ 5 వచ్చింది, అవునా కదా? మళ్ళీ మనకు ఒక 5 వచ్చింది. చూడండి ఎంత బాగా మనకి 5 అనేది 3 సార్లు రిపీట్ అయిందండి. 5 అనేది 3 సార్లు రిపీట్ అయింది. సో టోటల్గా మనకి ఇక్కడ బలహీన రేఖ వచ్చిందండి. ఇక్కడ ఇక్కడ ఎక్కడన్నా బలహీన రేఖ ఉందా? బలహీన రేఖ ఉందా ఎక్కడన్నా? ఎక్కడ లేదు బలహీన రేఖ. బలహీన రేఖ ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. తర్వాత విచిత్రం ఏంటంటే, ఇంకా చూడండి. సో ఆయన పేరులో నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ అనే పేరులో మీకు 41 నంబర్ ఉంది. 41 నంబర్ ఉంది అది. సో 41 నంబర్ అంటే మనకు ఇక్కడ 4 వచ్చేస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇంకో 5 కూడా వస్తుంది. ఇక అర్థమైందా? సో సో 4 వచ్చేసింది. ఇక 3 గురువే కదా, ఆయన మంచి యోగ సాధన చేస్తూ ఉంటాడు చక్కగా. ఇంకా 3 ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఖచ్చితంగా వస్తుంది కదండి, ఎందుకు రాదు? ఆయన మ్యారేజ్ డేట్ చూసుకుంటే 10 May 1968. ఇది 193 కాంబినేషన్ అండి. ఈ మ్యారేజ్ డేటే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ మ్యారేజ్ డేటే పూర్తిగా జీవితాన్ని మార్చేసింది. చూడండి ఈ మ్యారేజ్ డేట్ అనేది పూర్తిగా జీవితాన్ని మార్చేసింది. సో లైఫ్లో ఆయన ఏది కావాలనుకున్నావు అది కోరుకున్నది అన్నీ వచ్చేసాయండి 10. సో ఆయన ఒక సంతానం పుట్టకపోవచ్చు, ఒక వారసులు లేకపోవచ్చు. ఆయన ఏమనుకున్నాడంటే 135 కోట్ల మంది నా వారసులు భారతీయులు, ఇదంతా 135 కోట్ల మంది, 135 మంది నాకు నా యొక్క వారసులు. వీళ్ళకి నేను సేవ చేయడానికి వచ్చిన, నేను వీళ్ళని సేవ చేయడానికి వచ్చిన. సో ఒక నాయకుడు అంటే ఒక చిన్న ఊర్లో ఒక సర్పంచ్ ఉంటేనే వాళ్ళకి ఇల్లు అయిపోతా, సర్పంచ్ పదవి దిగిపోయేలోపు ఒక మంచి ఇల్లు కట్టుకుంటాడు. ఒక 1 లక్ష, 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఇల్లు కట్టేసుకుంటాడు. ఒక కారు మెయింటైన్ చేస్తాడు 15 లక్షల్లో 20 లక్షల్లో. వాళ్ళ తమ్ముడు అక్కకు ఇంకా బామ్మదికి అంతా మొత్తం పంచిపడేస్తాడు ఆ గ్రామం అంతా. అర్థం చేసుకోండి మీరు, ఒక వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ ఉన్నప్పుడు లూటి చేసి పడేస్తాడు. వాళ్ళ మొత్తం వాళ్ళ కుటుంబాన్ని బంగారు కాంతంలాగా తయారు చేసేస్తాడు. ఇక ఎమ్మెల్యేలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. కానీ ఈరోజు భారతదేశం కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఏ లీడర్ అయినా సరే వాళ్ళ కుటుంబాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. వాళ్ళ కుటుంబానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ గారి యొక్క బ్రదర్స్ ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ అన్నదమ్ములు ఉన్నాడు, అక్క చెల్లెలు ఉండొచ్చు. ఎవరికైనా మీకు సపోర్ట్ చేసినట్టు ఎక్కడైనా డెవలప్ అయినప్పుడు ఎక్కడైనా చూపించారా? ఎక్కడైనా చూపించారా మీకు చరిత్రలు? ఎక్కడ న్యూస్ పేపర్లో వచ్చిందా నరేంద్ర మోడీ వాళ్ళ తమ్ముని డెవలప్ చేసిండు నరేంద్ర మోడీ గారు? అంతెందుకండి, స్వంత భార్యకు సెక్యూరిటీ పెట్టిస్తే వద్దని చెప్పింది ఆ మేడం గారు. నాకు సెక్యూరిటీ ఎందుకండి, నాకెందుకు టైం వేస్ట్, మీకెందుకు ఈ ఖర్చులు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పారు. అంటే ఇంత సాదాసీదా బతికే ఒక రాజకీయ నాయకుడిని మీరు ఎక్కడ చూసారా ప్రపంచంలో? ఎక్కడ చూడమ్మా, ఎక్కడ చూడలేము, చూడము కూడా, రేపు ఫ్యూచర్లో చూడము, నాలో కూడా చూడలేరు, మీరు మీలో కూడా చూడలేరు. అంటే మనం అనుకుంటారు అరే మోడీ గారు సార్ వచ్చిన తర్వాత పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, అది ఒక్కటి చూస్తావు.
పప్పుల ధరలు పెరిగినాయి, ఉప్పుల ధరలు పెరిగినాయి అంటున్నావు. అయితే పెరిగినాయి అవును, కాలానుగుణంగా మన జనాభా పెరుగుతుంది, అవసరాలు పెరుగుతున్నాయి. కానీ మీరు విషయం అనుకుంటుంది, అరే మోడీ సార్ వచ్చిన తర్వాత అంతా కూడా ప్రైవేటీకరణం చేస్తున్నాడు. ఎందుకు ప్రైవేటీకరణం చేస్తున్నాడు? ప్రపంచవ్యాప్తంగా ఎందుకు గ్లోబలైజేషన్ ఎందుకు దూసుకెళ్లాలనుకుంటున్నాడు? ప్రపంచ దేశాలన్నీ ఎందుకు తిరిగొచ్చిండు? అసలు మన దేశంలో ఏమీ లేదు, మనం రత్నగర్భ అంటున్నాము, మనం రోడ్లలో వజ్రాలు పోసి అమ్మినాం అన్నాం. ఎక్కడ పోయింది మరి ఇదంతా? ఎవడు దోసుకుపోయినాడు? ఎవని పాలైంది? స్వార్థ రాజుకి ఏం లేదు. చిలకమర్తి నరసింహారావు ఆయన ఏమన్నాడంటే, భారతదేశం చక్కని పాడియావు, భారతదేశం చక్కని పాడియావు, మూతులు బిగయగట్టి నల్లవాడు ఆ తెల్లవాడు ఆ పాలు పితుకుతున్నాడు అని రాశాడు. అప్పుడు తెల్లవాడు వితికిండు, ఇప్పుడు మూతులు బిగయగట్టి నల్లవాడు మనోడు మనడో దోసుకుంటున్నాం అంట. సో అందుకోసమే ఈ స్వార్థ రాజకీయ పరుల వల్లనే ఈరోజు భారతదేశము వెనక్కెళ్ళిపోయింది. సో అందుకోసమే ఇలాంటి మొనగాడు, మళ్ళీ ఒక తేజవంతుడు, ఒక వీరుడు మళ్ళీ భవిష్యత్ తరంలో మనం చూడలేము. తర్వాత యోగి ఆదిత్యనాథ్ వస్తాడు, తర్వాత యోగి ఆదిత్యనాథ్ వస్తాడు. సో అట్లా నేను చెప్తేనే ఏంటంటే, ఈయన మ్యారేజ్ డేట్ ఒక అద్భుతమైన రహస్యాన్ని ఇచ్చింది మన ప్రపంచానికి. ఈయన డేట్ ఆఫ్ బర్త్ ఒక అద్భుతమైన రహస్యాన్ని ఇచ్చింది. సో అలా మనకి చూడండి ఒక మంచి ఒక బలరేఖ వచ్చేసింది. సో లేనివి ఎట్లా వస్తాయంటే ఒక న్యూమరాలజిస్ట్కి తెలుస్తుంది ఎట్లా ఏమేమి జరిగినాయని. సో అందుకోసమే ఆయన సంతానం కనకపోవచ్చు, ఆయన భార్యాభర్తలు హనీమూన్కి పోకపోవచ్చు, ఆయన లక్ష్యం ఏంటిది, సారీ నేను నా జీవితంలో అనుకోకుండా ఇది మ్యారేజ్ జరిగిపోయింది నాకు అనుకోని కాదు, నా యొక్క లక్ష్యం, నా యొక్క మొత్తం జీవిత లక్ష్యమే దేశాన్ని ప్రేమించి దేశాన్ని ఒక ముందు పురోగతికి తీసుకుపోవాలనుకుంటున్నాను అని కోరుకునేసరికి మరి ఆ ధర్మపత్ని కూడా ఓకే అంది, కానీ నో అని చెప్పలే. మరి ఏ రోజు ఎక్కడ ఎప్పుడు కూడా మనకు ప్రధానమంత్రిగా నామినేషన్ చేసేటప్పుడే బయటపడ్డది నరేంద్ర మోడీ గారి శ్రీమతి గారు ఎవరని అంతకుముందు ఎవరికి తెలియదు, అంత పెద్ద ప్రజలకు అంత తెలియదు. సో ఆయన సంకల్పానికి ఈమె కూడా ఒక నూనె అయిపోయింది, ఒక వత్తి అయిపోయింది. సో ఎక్కడ కూడా వీళ్ళిద్దరు విమర్శలు చేసుకున్నట్టు ఎక్కడ లేదు, వాళ్ళు ఏం సుఖపడలేరు వాళ్ళ జీవితంలో, కానీ దేశం కోసం ధర్మం కోసం నిలబడ్డారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా ఆయన గెలిచింది, ఇదంతా రాసేసుకున్నారా, రాసేసుకున్నారా, వెరీ గుడ్. సో ఒక గొప్ప లీడర్ గురించి మనం తెలుసుకుంటున్నాము, ఆయనలో 1% మన దగ్గర ఉన్నా మన ఇల్లు బాగుపడుతుందండి, ఆయనలో 1% మనలో ఉన్నా మన ఇల్లు బాగుపడుతుంది, మన గల్లీ బాగుపడుతుంది, మన మండలం, మన విలేజ్ బాగుపడుతుంది. ఆ లీడర్ క్వాలిటీస్ని ఆయన మాటలు వినండి. ఎక్కడన్నా తడబడుకుంటూ మాట్లాడిండా, ఎక్కడన్నా రాసుకొని మాట్లాడండి, ఏమన్నా మాట్లాడుతూనే ఉంటాడండి, ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. ఆయన డేట్ ఆఫ్ బర్త్ మరొకసారి రాసుకుంటే, సో ఈ విధంగా ఆయన కోడ్ వచ్చేసి 8 మరియు 5, కువా నంబర్ వచ్చేసి మళ్ళీ 5, కువా నంబర్ వచ్చేసి మళ్ళీ 5 చూడండి. తర్వాత ఆయన మ్యారేజ్ డేట్ చూసుకుందాం మనం ఒకసారి. 10వ తారీఖు మే నెల 1968, ఇది 193, ఒక అద్భుతమైన మ్యారేజ్ కోడ్లలో ఇది కూడా అని చెప్పాను. ఇది అయిపోయింది. ఇక మొట్టమొదటిసారిగా ఆయన విజయం సాధించింది, మీరు చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఆయన విజయం సాధించింది నరేంద్ర మోడీ సారు. సో మీకు గుర్తుండాలి ఖచ్చితంగా, మోడీ వాజ్ స్వాన్ ఇన్ చీఫ్ మినిస్టర్ ఆన్ 7th October 2001. మొట్టమొదటిసారిగా ఆయన విజయం సాధించింది. సో ఒకరికి హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల అక్కడ జరిగింది ఎలక్షన్స్. సో ఆయన 7వ తారీఖు అక్టోబరు 2001. సో ఇది టోటల్గా చూడండి, ఇది 3, ఇది మొత్తం కలిస్తే ఎంత అండి, ఇది మొత్తం 13 ఎంత అయిందండి, మొత్తం 20. సో టోటల్గా 7 and 2 కాంబినేషన్లో. సో మోడీ గారు మరి ఆ రోజు
మరి ఆయన డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ పదిగోడు అంటే ఇది పదిగోడు ప్లస్ తొమ్మిది ప్లస్ 2001 కదా 2001 ఎందుకంటే మనం పర్సనల్ ఇయర్ నెంబర్ కూడా అప్పుడు వేసుకోవాల్సిన అవసరం వస్తుంది ఖచ్చితంగా పర్సనల్ ఇయర్ నెంబర్ వేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఎవరిదైనా పర్సనల్ ఇయర్ నెంబర్ ఏమైంది చూసుకోవచ్చు ఇప్పుడు ఇది 3 అవుతుంది సో ఇది ఎంత అవుతుంది 8 అవుతుంది ఇది ఎంత అవుతుందండి 9 టోటల్ ఎంత అవుతుంది ఇది 13 మళ్ళీ 8 వస్తుంది ప్లస్ ఇది ఎంత అవుతుంది ఏం జరుగుతుంది ఇది 11 నంబర్ వచ్చింది మాస్టర్ నంబర్ తర్వాత 2 వచ్చింది 2 అనేది ఆయన ఇక్కడ విధి సంఖ్యలు కూడా 2 వచ్చింది సో 8 కి 2 నంబర్ పడుతుందండి 8 కి 2 నంబర్ పడుతుంది సో అట్లా ఆయన జీవితంలో ఒక మార్పు చేకూరింది ఆయనలో ఒక మాస్టర్ నంబర్ ఒక లీడర్ గా తర్వాత అదే విధంగా మీకు మళ్ళీ 2002 లో మళ్ళీ ఎలక్షన్ వచ్చాయి బై ఎలక్షన్స్ విన్నింగ్ బై ఎలక్షన్ వచ్చాయి రాజ్కోట్ నుంచి కాంటెస్ట్ చేశాడు ఆయన ఎన్ని ఓట్లతో గెలిచాడు చూడండి సో 2002 ఫిబ్రవరి 24వ తారీఖు 2022వ తారీఖు ఫిబ్రవరి 2024వ తారీఖు 24వ తారీఖు ఫిబ్రవరి 2002 బై ఎలక్షన్లు జరిగినాయి బై ఎలక్షన్లో సో రాజ్కోట్ నుంచి చేశాడు రాజ్కోట్ నుంచి సో ఆయన ఎవరిపైన విజయం సాధించాడంటే అశ్విన్ మేహతా పైన ఎన్ని ఓట్లతో విజయం సాధించాడంటే 14728 ఓట్లతో ఆయన విజయం సాధించాడు సో ఇది కూడా చూసుకోండి మరి ఆయన 24 అంటే ఇది 6 అండి ఇది 2 ఇది మనకు మళ్ళీ ఇవి 4 ఎంత వచ్చిందండి టోటల్గా 6 6 = 12 = 3 వచ్చేసింది సో మనకు ఆయన పర్సనల్ ఇయర్ చూసుకుంటే ఇప్పుడు ఇంతకుముందు 13వ తారీఖు చెప్పాం కదా 13 ప్లస్ 9 2022 సో మనకి ఇది 4 వస్తుంది సో ఇది టోటల్గా మళ్ళీ 8 వస్తుంది ఎంత కూడినా ఇది మొత్తం 8 వస్తుంది ప్లస్ 8 = మనకి ఇక్కడ పర్సనల్ ఇయర్ ఎంత వచ్చింది 12 ఇది 3 సో 3 అంటే గురువుస్థానం సో ఆయన జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇక సో 2022 నుంచి ఆయన జర్నీ స్టార్ట్ అయిపోయింది చీఫ్ మినిస్టర్గా మరి ఈరోజు మీకు తెలుసు ఏ విధంగా ఉంది ఆయన పరిపాలించిన రాజ్యం ఆయన పరిపాలించిన రాష్ట్రం ఏంటిదండి తెలుసా మీకు గుజరాత్ ఈరోజు భారతదేశంలో ఫాస్ట్గా డెవలప్ అయిన రాష్ట్రం ఏంటంటే అదే చెప్తారు ఎందుకు నేను ఎప్పుడు చెప్తుంటారు కదా రైలుగాడి బయలుగాడి మార్వాడి రైలుగాడి అవునా బయలుగాడి ఆరు మార్వాడి అని చెప్తాను కదా సో అట్లనే ఆయన జీవితంలో ఈ గుజరాత్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ మరి నరేంద్ర మోడీ సార్ గుజరాత్ నుంచి వచ్చిండు మరి మహాత్మా గాంధీ గారు కూడా ఎక్కడి నుంచి వచ్చారు గుజరాత్ అంటే మీకు ఏమనిపిస్తుంది మీకు అంటే గుజరాత్ లో ఏదో మట్టిలో ఏదో ఉంది ఏదో నేలలో ఏమో ఉంది అవునా కాదా ఏముందయ్యా గంగిరెడ్డి గారు ఆ గుజరాత్ నేలలో ఏముంది ఆ మట్టిలో ఏముంది అయోడైన్ సాల్ట్ ఉప్పు భక్తి ఉంది గురుజీ దేశభక్తి ఎక్కువ ఉంది మనం మన రాష్ట్రం గురించి మన ఇంటి గురించి మన పిల్లల గురించి మన శ్రీమతి గురించి మనం ఆలోచిస్తున్నాం అక్కడ అర్థమైందా కానీ అరే దేశాన్ని ఎట్లా నడిపేయాలి అని ఆలోచిస్తే దేశాన్ని నడిపించే శక్తి వస్తుంది ఇక ఈ రోజు నుంచి చూడండి ఎంత బాగా వచ్చారు చూడండి ఈరోజు సంఖ్య 4 వచ్చారు ఫస్ట్ మళ్ళీ 6 వచ్చారు ఇప్పుడు ఈరోజు 6 ఉన్నారు గురుగారితో 6 5 నంబర్ బాగా పనిచేస్తుందా లేదా
ఎనిమిది ఎనిమిదికి పదిగోడుకు ఇరవై ఆరుకి, ఎనిమిదికి పదిగోడుకి ఇరవై ఆరుకి ఐదు నెంబర్ బాగా పనిచేస్తుంది. మీరు ఎవరైనా చూడండి, ఎనిమిదవ తారీఖు పుట్టిన వాళ్ళకి, పదిగోడవ తారీఖులో పుట్టిన వాళ్ళకి, ఇరవై ఆరో తారీఖులో పుట్టిన వాళ్ళకి ఈ ఐదు నంబర్ బాగా బాగా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను, మన లోషో గ్రీడ్లో ఐదు కనిపిస్తే వేరు, డేట్ ఆఫ్ బర్త్లో ఐదు కనిపిస్తే వేరండి. అన్ని కూడితే వచ్చే ఐదు వేరండి, డైరెక్ట్ కంటికి కనిపించే ఐదు వేరండి. మళ్ళీ మీరు బాగా గమనించాలి. అందుకోసమే నరేంద్ర మోడీ గారు నాన్ స్టాప్గా మాట్లాడతారా, ఏదో మధ్య మధ్యలో ఆపుకుంటూ మాట్లాడతారా? మీరే దేశ్ ప్యారియో అని అంటాడా లేదా? ఆయన మాటల్లోనే ఒక పవర్ ఉంటుంది లేదా? అవునా కాదా? సో ఎవరిని తిట్టాడండి మీరు, మీరు విషయం తెలుసుకోండి. బూత్ లాంగ్వేజ్ మాట్లాడండి, అసలు వరస్ట్ లాంగ్వేజ్, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడండి. చాలా పొలైట్గా మాట్లాడు. మీరే దేశ్ ప్యారియో అంటాడు, మీరే భారత్ వాసియో, మీరే ప్యారే జనతా అంటాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ద ఓన్లీ ఫైవ్ నంబర్, ద ఓన్లీ ఫైవ్ నంబర్. ఎప్పుడైతే ఫైవ్ నంబర్ మీకు కనిపిస్తుందో వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని ఆకర్షిస్తారు. అది మీడియా కావచ్చు, పొలిటికల్ కావచ్చు, అది మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ, మీ ఇంట్లో కానీ, మీ ఒంట్లో కానీ ఎక్కడైనా కనిపించిందంటే మీకు చాలా అదృష్టమంటారు. రేపు రేపు రాజ్యం ఏలబోతుందని అర్థం చేసుకోండి, మీరు రాజ్యం ఏలబోతుందని అర్థం చేసుకోండి. అందుకోసం కేసీఆర్ కూడా మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడతాడు, వీళ్ళంతా మాట్లాడే, ట్రంప్ కూడా మాట్లాడతాడు అండి. అట్లా రకరకాల పొలిటికల్ లైన్ ఉంటుంది. ఒకసారి చూసారా ఆయన నరేంద్ర మోడీ సార్ గారి డ్రెస్ మెయింటెనెన్స్ చూసారా మీరు ఎప్పుడన్నా? ఒక ప్రత్యేకమైన డ్రెస్ మెటీరియల్ ఉంటుంది, ఒక ఒక మెయింటెనింగ్ స్టైల్ ఉంటుంది, అదే మీద. సో ఇవన్నీ ఎలా వస్తున్నాయి అని అంటే నంబర్ క్వాలిటీసే, నంబర్ క్వాలిటీసే. సో అందుకోసమే ఒక విధానంలో నోటు రద్దు మనము బంది అంటే మనకు నోటు రద్దు అయిన తర్వాత ఇంకా అయిపోయింది, నరేంద్ర మోడీ సార్ది గారిది అయిపోయింది అనుకున్నారు అందరు. అవునా కాదు? అందరు అనుకున్నారు లేరు? ఇంకా గ్రాఫ్ పడిపోయింది, ఇంకా ఇంకా గెలవడు ప్రధానమంత్రిగా అన్నప్పుడు ఆయన ఒక ఒక అద్భుతమైన, ఆయన పాకిస్తాన్లో జరిగిన యుద్ధానికి మళ్ళీ ఏ కాదు మనకి ఈరోజు అన్ని ఫ్రీగా రావచ్చు కానీ దేశాన్ని పరిపాలించేవాడు రాములు లాంటి వ్యక్తి దొరకడం చాలా కష్టం అని మళ్ళీ మంచి మెజారిటీతో ఇచ్చి గెలిపించారా లేదా? సో ఒకటే ఆయన లక్ష్యం ఒకటే అండి, ఈరోజు భారతదేశాన్ని విశ్వగురుగా తయారు చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో మనము రాముడు సీతను తీసుకురావడానికి లంక మీద ఏ విధంగా దండయాత్ర చేశారు, సో ఆ హనుమంతులు ఎలా వారధి నిర్మించారో మనం కూడా మన జీవితంలో, మీరు వార్డు మెంబరు లేదంటే ఒక సర్పంచ్ గాను, ఒక జడ్పీటీసీ గాను, ఒక ఎంపీటీసీ గాను, ఒక ఎమ్మెల్యే గాను, ఒక ఎంపీ గాను, మీరు నేను అందుకోసమే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎందుకు నేను బీజేపీలోకి జాయిన్ అయ్యానంటే, ఇంత ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తాడు, వస్తాడా అసలు, వస్తాడా ఇప్పుడు ఈ ఈ కుట్ర రాజకీయాల్లో వస్తాడా అండి? రాడండి, రాడు. సో అందుకోసమే చూడండి, బంగారు తెలంగాణని మా కేసీఆర్ సారు బంగారు తెలంగాణ చేసుకున్నాడా, బంగారు తెలంగాణ చేసుకున్నాడా, మరి ఇంటి తెలంగాణ బంగారం చేసుకున్నాడు? అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోండి. సో అందుకోసమే ఎదురొస్తే అణగదొక్కుతారు, ఎదురొస్తే చంపేస్తారు, ఎదురొస్తే ఏమీ లేకుండా చేస్తారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. సో అందుకోసమే జ్ఞానము అంటే సరస్వతి ఎక్కడున్నదో, సరస్వతి ఎక్కడున్నదో, లక్ష్మి ఎక్కడున్నదో, పార్వతి ఎక్కడున్నదో, అక్కడ విజయాలు చేకూరుతాయండి. మీకు లాస్ట్ లెసన్ చెప్పేది ఈరోజు దీంట్లో ఒకటే చెప్తున్నాను. అందుకోసమే ఈ లక్ష్మి మరియు సరస్వతి, ఇదిగో ఈ మీకు ఈ విషయాలు క్లియర్గా చెప్తున్నాను. ధర్మం క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ధర్మం అధర్మం, ఇప్పుడు ఈ అధర్మం దగ్గర లక్ష్మి ఉందండి, ఈ అధర్మం దగ్గర సరస్వతి ఉందండి, ఈ అధర్మం తర్వాత పార్వతి ఉందండి. అందుకోసమే వీళ్ళు విజయాలు సాధిస్తున్నారు, ఎందుకంటే లక్ష్మి వాళ్ళు అధర్మంగా సంపాదిస్తున్నారు, సరస్వతి ఏమో కోట్లు పెట్టి సీట్లు కొంటున్నారు ఎంబీబీఎస్ ఇవన్నీ. తర్వాత పార్వతి శక్తి అంటే ఇది మనీ అండి, ఈ లక్ష్మి ఇది మనీ, మనీ ఎడ్యుకేషన్, ఇది
ఎడ్యుకేషన్ తర్వాత శక్తి ఎనర్జీ ఎనర్జీ అధికారం ఇవి వీళ్ళ పక్కన ఉన్నప్పుడు రావణాసురుడు ఇప్పుడు రావణాసురుడు రాజ్యం వెళ్తున్నాడు రావణాసురుడు ఈ రాముడు ఎప్పుడు విజయం సాధిస్తాడు రాముడి దగ్గర డబ్బు లేకపోయి రాముడి దగ్గర సరస్సు లేకపోయే రాముడి దగ్గర శక్తి లేకపోయి అందుకోసమే కలియుగం ఇది కలియుగం కూడా అన్నాను కరోనా యుగం కరోనా యుగం ఇదంతా కరోనా యుగం రోజుకు 100,000 రూపాయలు 200,000 తీసుకుంటున్నారు హాస్పిటల్కి పోతే ఏమి లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్నారు చచ్చిపోయిన శవాన్ని కూడా చేస్తున్నారు అంత దుర్మార్గం ఉంది ఇప్పుడు నేను ఏమంటానంటే నేను చెప్పేది కొందరికి అర్థం కాదు ఇవన్నీ ఇక్కడ షిఫ్ట్ కావాలండి ధర్మం వైపు షిఫ్ట్ కావాలి అప్పుడు ధర్మము 100% గెలుస్తుంది ఇప్పుడు నరేంద్ర మోడీ చేసేది ఇదే ఇప్పుడు నరేంద్ర మోడీ చేసేది ఇదే నేను చెప్పేది ఇదే మీరు ఆర్థికంగా స్థిరపడండి ఫస్ట్ నాలెడ్జ్ తో ఉండండి యోగ శక్తి చేయండి దేశభక్తి వస్తుంది మీకు యోగ చేయాలి ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చేయాలి గోవుని ప్రేమించాలి పెద్దల్ని గౌరవించాలి ఇది సో అందుకోసమే ధర్మ పక్షంలో ఉన్నాయి ఇవి ఇవి షిఫ్ట్ చేయాలి దుర్మార్గులు రాజ్యం ఏలుతున్నారు సో అంగోటి గాళ్ళు ఏమి చదువు రానోళ్ళు రాజ్యం ఏలుతున్నారు అందుకోసమే మన జీవితంలో మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా మనం చైతన్యవంతులు కావాలి అంగోటి వాళ్ళు ఏమి రానోళ్ళండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఈరోజు తెలంగాణ మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు ఉన్నాం గౌరవ మన ఎడ్యుకేషన్ మంత్రి గారు ఏం చదువుకున్నారు ఆలోచించండి ఒకసారి గూగుల్ కొట్టండి వాళ్ళు పట్టుమని ఇంటర్మీడియట్ పాస్ కాలేరు డిగ్రీలు పాస్ కాలేరు 10వ తరగతి కూడా పాస్ కాని వాళ్ళ వ్యక్తులు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన భారతదేశంలో మనం రూల్ చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మన రాజకీయం ఎక్కడ వెళ్తుంది మన దేశం ఎక్కడ వెళ్తుంది ఇప్పుడు ఒక MBBS డాక్టర్ కావాలంటే 10 సంవత్సరాలు వాడు మంచిగా చదువుకోండి 1 కోటి రూపాయలతో 5 కోట్లతో చీటు కొన్నవాడు నీకు ఆపరేషన్ చేస్తాడని వాడు కత్తర్లు అందులో మర్చిపోతాడు చంపిపడేస్తారు అన్ని ఒక ఇంజనీరు డబ్బు పెట్టి కొనుక్కున్నాడు అనుకోండి వాడు ఫ్లైఓవర్లు కడితే కుప్పగూలిపోతుంది సో అందుకోసమే ఈరోజు మన రాజ్యంలో మన రాష్ట్రంలో మన దేశంలో అవినీతి స్కామ్లు ఎక్కువ ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మొత్తం తెలిసిపోతుంది ఇంకా త్వరలోనే తెలిసిపోతుంది మీకు 60 రూపాయలకు దొరికే వస్తువును 600 లెక్కేసిందండి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత ఎంతమంది తెలియదు అందుకోసమే ఈరోజు కేసీఆర్ సార్ వారం రోజులు టూర్ ఎందుకు తీసుకెళ్ళండి అనుకున్నాం ఇప్పుడు హుజురాబాద్ ఎలక్షన్లు ఎందుకు జరుగుతలేవు అనుకున్నారు పోయి కాలు నాయన నరేంద్ర మోడీ సార్ మీది నాది ఒకటే 13 నంబర్ 8కి 8 వడదండి 8కి 8 వడదు వైఎస్ రాజశేఖర రెడ్డికి కేసీఆర్కి వల్లే అయ్యా నీకు దండం పెడతా నేను అంట మోడీ లేదు కేడిలే అంట కానీ మత్తుగా అంటాను నరం లేని నాలుక జర నన్ను క్షమించు అంటాడు అమ్మో మాటల మాంత్రికుడు కేసీఆర్ మీకు తెలియదు సో అందుకోసమే ఈ తెలంగాణను రక్షించాలి ఈ దేశాన్ని రక్షించాలంటే మనం మోడీ సార్కి ఓటేయాలి చూచండి గురుజీ అయిపోయింది 79వ పేజీలో ఇవాళ దాకా రాసిన రాంగ్ అనే 80వ పేజీ వచ్చింది 80వ పేజీలో 8కి 8 పడది 8 అంతే అయిపోయింది కూడా టాపిక్ తాగేది అయిపోయింది సో నేను ఒకటి న్యూమరాలజీ క్లాస్ లో ఒక డబ్బు సంపాదించడం కాదు దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దాం భారత్ ని విశ్వ గురు చేద్దాం యాత్ర ఫర్ భారత్ అదే సంకల్పం మీరందరూ కోట్లు సంపాదించండి అయ్యా మీరు అంతా ఎమ్మెల్యేలు అయిపోతారు రేపు మంచి మీ ఎవరు గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది అండి మీరే పరిపాలించాలి మీ స్వయం పరిపాలన జరగాలి అట్లా 100 కోట్లు నీ దగ్గర పొలిటికల్ ట్రైనింగ్ లో వస్తాయి అది ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది మళ్ళీ